కొనేశారు, చుట్టుపక్కలంతా కొనేసుకున్నారు. ఇది ఏ స్టేజ్కి తీసుకొచ్చుకున్నారంటే ఇట్లా 10 లక్షల రూపాయలు మీకు ఎంత సింపుల్ అండి. ప్రపంచంలో ఇంత పెద్ద వ్యాపారం, ఇంత పెద్ద కుంభకోణం ప్రపంచంలోనే ఎక్కడా జరగదు. 10 లక్షలకి వాళ్ళ కొన్న భూమి ఈ ఆర్డర్ రాగానే 5 నెలలకే ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది, 1 కోటి రూపాయల నుంచి 4 కోట్లకి. ఏంటది 5 నెలల్లో 10 లక్షల కోటి రూపాయలు, 10 లక్షలకి 4 కోట్ల రూపాయలు? అసలు చూడండి, అది చట్టబద్ధమైన కుంభకోణం, చట్టబద్ధమైన కుంభకోణం. ఇది ఎవడు చేయగలడండి? అన్నారు కదా స్టాక్ మార్కెట్ లో వాడేవాడు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే దానికి ఒప్పుకోలేనట్టుకుంది, ఆ పదవి ఇక్కడ వాడకూడదు అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు తలుచుకుంటే ఈ అసైన్డ్ భూముల్ని కొన్న వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూములు మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ 4.5 ఏళ్ళు? కోర్టు కేసింది అదే కదా, సీజ్ చేశారు వీళ్ళు, సిఐడి సీజ్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ పంటలు పండుతున్నాయి, వాళ్ళ చేతికి పోలా. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిందంటే అది క్యాన్సిల్ చేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే క్యాన్సిల్ చేస్తుంది, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. కనీసం హ్యాండ్ ఓవర్ చేసుకుంది, కానీ వీళ్ళకి ఇవ్వడానికి లేదు, కోర్టులో స్టే ఉంది. రెండవది ఏంటి, అసలు జోక్ ఏంటంటే న్యాయస్థానం ఏందిరా ఇది అని అడగాల్సింది న్యాయస్థానం. దాని మీద విచారణకి స్టే ఇవ్వడం ఏంటంటే అసైన్డ్ భూములకు సంబంధించి.